దిస్ వీడియో ఇస్ బ్రాట్ టు యు బై భారతీ సిమెంట్. సత్యనారాయణ గారు, మీకు తెలుసు ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే ఇప్పుడున్న ప్రపంచంలో డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ డబ్బు గురించి స్కూల్లో కాలేజెస్లో ఎక్కడ నేర్చుకోం, బయట మీలాంటి వాళ్ళ ద్వారానే నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా కరోనా తర్వాత, అలాగే ఇప్పుడు జరిగిన లే ఆఫ్స్ తర్వాత చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారు. అవును. సో అసలు మామూలుగా జాబ్ రాగానే ఈఎంఐలో మనకి ఇష్టమైనవన్నీ కొనేసుకుంటూ ఉంటాము, తర్వాత ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ఛాన్సెస్లో అన్ఎక్స్పెక్టెడ్ టైమింగ్స్లో మనకి జాబ్ పోవటం వల్ల ఏమవుతుందంటే ఈఎంఐలు కట్టలేక భారం పెరిగిపోయి బీపీలు, మెంటల్ టెన్షన్స్, డిప్రెషన్, సూసైడ్స్ ఇక్కడ దాకా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఉండి ప్రస్తుతానికి అప్పులలో ఉండిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అప్పుల నుండి త్వరగా బయటపడాలంటే మన మానసిక స్థితి కానివ్వండి, మనం చేయాల్సిన పనులు కానివ్వండి, సరైన పద్ధతిలో ఎలా ఉండాలి ఇప్పుడు మాకు చెప్పండి. అయితే మీరు అన్నట్టు ఫస్ట్ అప్పులు కావటానికి కారణాలు ఏంటో ఫస్ట్, అంటే మూలాలు, అంటే అప్పులు ఎందుకు జరిగినాయి, అప్పులు ఎందుకైనాయి, మన మిస్టేక్సా లేకపోతే ప్రకృతి, అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టు కరోనా టైంలో మనకి ఎంత సబ్జెక్టు నాలెడ్జ్, ఎంత మంచి బిజినెస్ ఉన్నా కానీ అప్పుల్లోకి పోయినాయి, అంటే బిజినెస్ లేక వాళ్ళందరూ అప్పులు పాలైండ్రు. అంటే ఏం జరిగింది, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది, అంటే ప్రపంచ దేశాలే అప్పుల్లో కూరుకుపోయినాయి, మనం కూడా ఆటోమేటిక్గా దాంతోపాటు, అంటే ఎకానమీ ఎప్పుడైతే స్లోడౌన్ అయిపోవటం, ఎకానమీ ఎప్పుడైతే లేదు, అంటే ఆర్థికంగా ఏదైతే, ఉదాహరణకి ఆ కరోనా టైంలో అంటే చిన్న వ్యాపారస్తులు అనుకోండి, పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్ అనుకోండి, చిన్న చిన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయారు. అంటే ఉన్నంత వరకు మందులకో తినడానికి ఉండటానికి అయిపోతే ఇంకా డెఫిసిట్లోకి వెళ్ళిపోయిండు. అయితే ఫస్ట్ ఎప్పుడైతే, అంటే ఎగ్జాంపుల్ కరోనా, దాని తర్వాత ఎప్పుడైతే అప్పులు తీర్చాలి అనేటప్పటికీ, ఉదాహరణకి అదే టైంలో బిజినెస్ లేక షాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో చిన్నపాటి నెలల నెలలు బంద్ చేశారు. బంద్ చేసినా కానీ ఓనర్కి రెంట్ పే చేయాలి, ఎందుకంటే ఖాళీ చేస్తే మళ్ళీ తర్వాత దొరకదు. అయితే రెంట్ పే చేయడానికి అప్పట్లో ఓనర్స్ అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉండి 50%కే రెంట్ని తగ్గించటం, రెండోది టైం ఇవ్వటం. ఉదాహరణకి ఇప్పుడు అంతకుముందు ఒక 1 lakh అడ్వాన్స్ ఉందనుకోండి షాప్కి, షాప్ నడవట్లేదు, షాప్ మూసేసారు, అప్పుడు ఏం చేసేది, అడ్వాన్స్లోంచి తగ్గించుకోవటం, అడ్వాన్స్ లేకుండా ఉండటం. అంటే కరోనా తర్వాత ఏమైంది, రెంట్ పే చేయలేకపోవటం, ఒకవేళ బిజినెస్ చేద్దామంటే బిజినెస్ లేకపోవటం, ఇవన్నీ ఏమవుతున్నాయో తెలుసుకొని తర్వాత ఏం చేసారు వాళ్ళు, ముందైతే ధైర్యంగా ఉండాలి, ఓకే నేను ఒక్కడనే కాదు, మామూలుగానే బిజినెస్లో జరుగుతుండొచ్చు, లేకపోతే చిన్నపాటి ఉద్యోగస్తులు, చిన్నపాటి వ్యాపారస్తులు, ఆ మూలాలు అంటే ఎందుకు నష్టం వచ్చింది, ఎందుకు మనము మైనస్లోకి వెళ్ళిపోయాము అనేది తెలుసుకొని ధైర్యంగా ఒకటి ఉండాలి. ఇక తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఎవరైతే ఇప్పుడు ఆ బిజినెస్ చేస్తారో ఓనర్ ఉంటాడు, ఓనర్ని రిక్వెస్ట్ చేసుకొని టైం తీసుకోవటం. అంటే సపోజ్ ఏదైనా అప్పులు ఉన్నాయి, అవి రికవరీ కావడానికి ఒక 6 months 1 year టైం ఫ్రేమ్. అప్పుడు ఏమవుతుందంటే ఆయన కూడా పర్లేదులే, ఇతను ఇప్పటి వరకు ఉన్నాడు, మార్కెట్ బాగలేదు, ఈయన కొంచెం అప్పుల్లో ఉంది, ఈయన బిజినెస్ సరిగ్గా లేదు కాబట్టి ఓకే అని అంటాడు, 6 నెలలో టైం తీసుకోవటం. ఇక మళ్ళీ ఏంటిది, మనం ఇంకా పాజిటివ్నే, అంటే మన పనిలో మనము పాజిటివ్గా ఆలోచించి ధైర్యంగా ఉంటూ మళ్ళీ ఏం చేయాలి, ఆ బిజినెస్ని ఎలా మనము ఇంప్రూవ్ చేయాలనేది ఆలోచించాలి. సపోజ్ అదే ఎంప్లాయీస్ అనుకోండి, ఓటి చేయటం, లేకపోతే ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆయన చేసేటటువంటి ఆ బిజినెస్ ఆ ఓనర్కి సపోర్ట్గా ఉండటం. అప్పుడే ఓనర్ కూడా పర్లేదులే, బాగా పనిచేస్తుంది కాబట్టి కొన్నాళ్ళు జీతం, అంటే అప్పుడు జీతాలు పెంచలేదు, తర్వాత మళ్ళీ జీతాలు పెంచటం, అంటే సపోర్ట్ అన్నమాట. మామూలు బిజినెస్ అయితే మాత్రం ఆ కరోనా తర్వాత ఒక బిజినెస్ కాదు, అన్ని విధంగా అందరూ చాలా వరకు ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు కరిగిపోయినాయి, ఇక ఏం లేని వాళ్ళు అప్పుల్లోకి పోయిండ్రు. ఈ అప్పుల్లోంచి బయటపడాలంటే ఇవే, ఇక ధైర్యంగా ఉండాలి, టైం ఫ్రేమ్ తీసుకోవాలి, ఓనర్తో కానీ ఎవరైతే అప్పులు ఉంటాయో అనుకో వాళ్ళ దగ్గర కొంచెం ఇలా జరిగింది కాబట్టి నేను 6 నెలల సంవత్సరం రికవరీ అయినాక ఇస్తానంటాం, తర్వాత ఏమైనా వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మామూలుగా ఏంటంటే 2 రూపాయలని, అంటే 24% 36%, అంటే 2 రూపాయలు 3 రూపాయలు నెలకి, ఆ వడ్డీలు కూడా కొంచెం తగ్గించుకోవటం, లేదు అనుకుంటే మనము కొంచెం డెవలప్ చేసేంత వరకు వడ్డీని మాఫీ చేయించుకోవటం. ఇప్పుడు బ్యాంకులు అవన్నీ అయితే చాలా వరకు ఎక్స్టెండ్ చేసినాయి ఆ లోన్స్ని, టైం ఫ్రేమ్ని. అప్పుడు కొన్ని అయితే ఓటీ, వన్ టైం సెటిల్మెంట్ అంట, ఓటీఎస్ అంటే మీ ఇండస్ట్రీ నడవట్లేదు, అప్పుడు ఏం చేసేది, ఇలా జరిగినప్పుడు ఓకే ఓటీఎస్ అనమాట, అంటే వన్ టైం సెటిల్మెంట్, వడ్డీ మాఫీ చేయటం, రుణాలు మాఫీ చేయటం,
మళ్ళీ రీ చేయటం అటువంటివి కొన్ని అంటే ప్లాన్స్ వేసుకోవాలి. వేసుకొని ఆయన చేసే బిజినెస్ని బట్టి ఇక అదొకటి. తర్వాత ఇక బిజినెస్ని కూడా ఇక చిన్నగా ఇంప్రూవ్ చేయటం. ఉదాహరణకి డిఎల్ఎఫ్ దగ్గర హైటెక్ సిటీ గచ్చిబౌలి, అక్కడ డిఎల్ఎఫ్ దగ్గర అప్పుడు చాలా హోటల్స్ ఉండేది. కరోనా తర్వాత నెలలు బంద్ అయిపోయినాయి. అంటే వాళ్ళందరికీ కూడా అడ్వాన్సుల కింద అంటే స్టాఫ్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. చివరికి మళ్ళీ ఇప్పుడు పోతే నిలబడ్డాయి, మనం ఒక టిఫిన్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 35 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ అంతకంటే డబల్ త్రిబులు మార్కెట్ ఇప్పుడు పుంజుకోవడం జరిగింది. అంటే ఏంది, కాన్ఫిడెన్స్ ఉండి ధైర్యంగా ఉండి పాజిటివ్గా ఆలోచించి ఆయన కనుక అదే పనిలో కనుక అంటే ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉండి నిష్ణాతుడైంది అనుకో, కొన్నాళ్ళకైనా మళ్ళీ అది పుంజుకుంటుంది. ఇప్పుడు మామూలుగా లేదు. అంటే ఉదాహరణకి పెద్ద పెద్ద బ్రాండ్ ఉన్నటువంటి ఇప్పుడు ప్యారడైజ్ హోటల్ అటు పిస్తా హౌస్ హలీంకి వాళ్ళంతా బ్రాండు. మొన్న ఎగ్జిబిషన్లో ఇక ఎగ్జిబిషన్ కూడా లేదు ఆ టైంలో, ఎగ్జిబిషన్లో పెట్టేటటువంటి స్టాల్స్ చిన్న చిన్న వాళ్ళందరూ ఆగిపోయినారు. మరి ఇప్పుడు మొన్న ఎగ్జిబిషన్ జరిగింది ఏది నాంపల్లి ఎగ్జిబిషన్, మామూలుగా లేదు బిజినెస్ అంటే రావటం కానీ కోట్లలో టర్న్ ఓవర్ అనమాట. అంతకుముందుకి అప్పటికి ఇప్పటికీ చాలా జరిగిందని అనౌన్స్మెంట్ అనుకో, రికార్డ్స్ అనుకో, మామూలుగా న్యూస్ అనుకో, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే ఆర్థికంగా మెయిన్ ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవటం.